जय आरोग्य परिस्थिति विषमंगाने उंदी। अपोलो आस्पत्रि विडुदल चेसिन हेल्थ बुलेटिन तो पाटु लंडन नुंचि वच्चिन वैद्युडु रिचर्ड्स बेली कूडा इदे अभिप्रायान्नि व्यक्तं चेशारु। तम वंतु प्रयत्नं चेस्तुन्नट्लु चेप्पारु। ఆమెకు ప్రపంచ స్థాయి అత్యాధునిక చికిత్స అందిస్తున్నామన్నారు। ఇక ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది। అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు। అన్నాడీఎంకే కార్యకర్తల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోతోంది। మరోవైపు కొందరు కార్యకర్తలు ఆసుపత్రి ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు। దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు। ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి। జయలలితకు చికిత్స అందిస్తున్న లండన్ వైద్యుడు రిచర్డ్స్ బేలే జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలిపారు। చెన్నైలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు। ఆమె కోలుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిపారు। అయితే పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందని తెలిపారు। జయలలితకు చికిత్స అందిస్తున్న లండన్ వైద్యుడు రిచర్డ్స్ బేలే కూడా జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ పదే పదే తెలియజేయడం జరిగింది। చెన్నైలో ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు। ఆమె కోలుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిపారు। తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది। అమ్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు చెప్తున్నారు। సీనియర్ డాక్టర్ పల్మనాలజిస్ట్ జీసీ కిలాని నేతృత్వంలో నలుగురు వైద్యులు ఎప్పటికప్పుడు పురిచితలైవి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు। ఇక జయలలిత ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో అన్న డిఎంకే కార్యకర్తలు అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు। అటు అమ్మ అభిమానులు కూడా అపోలోకి క్యూ కడుతున్నారు। దీంతో ఆసుపత్రి సమీపంలో ఓ రకమైన ఉద్విగ్నభరిత వాతావరణం కనిపిస్తోంది। అమ్మ తర్వాత అమ్మలా భావించిన జయలలిత పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన రెట్టింపవుతోంది। అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నారు అభిమానులు। వైద్యులు కాని పార్టీ శ్రేణులు కాని ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆసుపత్రి లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది। సీఎం జయలలిత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు। అమ్మకు ఏం కాకూడదంటూ నిరాటంకంగా పూజలు నిర్వహిస్తున్నారు। ఉద్రేక పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు। మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా అత్యవసరంగా సమావేశమయ్యారు। జయ వారసుడు ఎవరు అన్న విషయంలో డిక్లరేషన్ పై చర్చిస్తున్నారు। ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంను జయ వారసుడిగానే అంతా అంగీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది। పన్నీరు సెల్వంను సీఎంగా చేసేందుకు ఎమ్మెల్యేలంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది। కార్యకర్తలు అభిమానులతో నిత్యం కిటకిటలాడే జయ నివాసం పార్టీ కార్యాలయం తాజా పరిస్థితులతో బోసిపోయి కనిపిస్తోంది। రెండు ప్రాంతాల్లోనూ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది। కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తమిళనాడు గవర్నర్ సిఎస్లకు ఫోన్ చేశారు। జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు। రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సైతం అడిగి తెలుసుకున్న ఆయన తమిళనాడుకు బయలుదేరొస్తున్నారు। జయ ఆరోగ్యంపై కేంద్రం నిరంతర పర్యవేక్షణ చేస్తోంది। ఇప్పటికే హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమిళనాడు గవర్నర్ తో ఫోన్లో మాట్లాడారు। రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ప్రకటించారు। జయలలిత ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులతో సంప్రదిస్తున్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా। జయ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు। ఇక గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు। ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు। జయలలిత చికిత్సకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు కేంద్రం అన్ని విధాలా కూడా సిద్ధంగా ఉందన్నారు కేంద్ర వైద్యారోగ్య మంత్రి జయప్రకాష్ నడ్డా। చెన్నై అపోలో వైద్యుల విజ్ఞప్తి చేయడంతో ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందాన్ని చెన్నైకి పంపించామన్నారు। జయలలిత త్వరగా కోలుకోవాలని నడ్డా ఆకాంక్షించారు। జయ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి తమిళనాడు ప్రభుత్వ వర్గాల్ని ఎప్పటికప్పుడు